నిన్న ఫుల్ డిసప్పాయింటెడ్ కదా, అండ్ అప్డేట్ కూడా చాలా ఏదైనా మార్చాడు అప్డేట్లో. సో చలో రోడ్ టు 5K సబ్స్. ఏంటి ఏదో డిఫరెంట్ కనిపిస్తుంది. దీని 200 చేసా. ఎనిమీ హియరా? ఇంటికి ఎలా చూపిస్తుంది? ఓహో, ఎనిమీకి ఎలా చూపిస్తుందా? అప్డేట్ ఇచ్చాడే అండి. ఓ హాయ్ గైస్, నమస్తే, వనక్కం. అండ్ అప్డేట్ చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. సరే సరే, ఏం అప్డేట్ రా బాబు. ఏ రోహిత్ బ్రో హాయ్, అలెక్సియా బ్రో హాయ్. ఓహో ఓకే ఓకే. అడ్డు రే ఏంటిది? ఓర్ నాయను యానిమని ఏనా నచ్చింది. అగస్యా బ్రో వెల్కమ్ టు అవర్ స్ట్రీమ్. బిష్ అంకుల్ హాయ్. ప్రణీత హాయ్ ప్రణీత, వెల్కమ్ టు అవర్ స్ట్రీమ్. అండ్ వనక్కం హాయ్. లేట్ చేశాను ఆ స్ట్రీమ్ పెట్టడానికి. సెన్సిటివిటీ 200 చేశా. ఇప్పుడు అప్డేట్ చేశాను అబ్బా, జస్ట్ ఒక 10-20 seconds అయి ఉంటుంది అప్డేట్ చేశాను. ఏ నిహాల్ వెల్కమ్ టు అవర్ స్ట్రీమ్. నిహాల్ వాట్సాప్ నాన్న కౌశిక్, ఏంటమ్మా మీ అసలు నీ మీద బాగా ప్రేమ ఎక్కువైపోతున్నట్టు అండి. బాగానే బాగానే ఎక్కువ చేస్తున్నారు కదా ఇద్దరు. అయ్యా వచ్చాడు రా. అటమిక్ గేమర్ తెలుగు, అటమిక్ గేమర్ తెలుగు హాయ్ బ్రోదా, వెల్కమ్ టు అవర్ స్ట్రీమ్. సో హరి బ్రో, ర్యాంక్ ఆడదాం ఆన్లైన్లో గ్రండ్. చాలా డేస్ అయిపోయింది ర్యాంక్ ఆడి. రూమ్ ఆడదామా లేకపోతే? కౌశిక్ రూమ్ ఆడదాం. కానీ ఏట్రా బాబు అసలు వాళ్ళు ముగ్గురు వేసి ఆన్ చేసుకొని చిల్ అవుతున్నారా? కోపం పడుతుంది. ఏడు హ్యాష్ట్యాగ్ న్యూ సబ్స్క్రైబర్ చింటూ నాని 777. న్యూ సబ్స్క్రైబర్లా లేవే, ఓల్డ్ సబ్స్క్రైబర్ అనుకుంటున్నా. రూమ్ ఉందా బ్రో? ఆడదాం. సో వచ్చా ఏ గేము హ్యాపెన్. 83 బాల్స్కి 23 గొట్టలు అంట. 90 గొట్టలు అందేనా? హాయ్ అండ్ బాయ్ టు స్విమ్మర్ గారు అంట. ఎక్కడికి సార్ మీరు వెళ్ళేది? టీమ్ కోడ్ నెక్స్ట్ ఇస్తా, అటోమిక్ గేమర్ తెలుగు కూడా. సో స్ట్రీమ్కి వచ్చారు కాబట్టి అందరూ తిన్నారా? ఏంట్రా ఈమె ఎంత కామెడీగా ఉంది. మన మార్పులు వచ్చాయి అంటారా? ఓల్డ్ నో అంట, డేటా లేదు భయ్యా అంట. న్యూ సబ్స్క్రైబర్ బ్రో. ఐఎమ్ నోబ్ ఓకే యూజింగ్ 18+ అంట. ఒకటి నిహాల్ నో అన్నందుకు ఫీల్ అయినందుకు చెప్తున్నా. మనకన్నా పెద్దోళ్ళకి రెస్పెక్ట్ అవ్వాలన్నమాట.
ఏటి బొక్కలాగా అనకూడదు, అది తప్పు గుర్తుపెట్టు ఫస్ట్ పాయింట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన నిన్ను ఎందుకు తిట్టాడు అన్నదానికి కూడా ఒక రీజన్ ఉంది అన్నమాట. సరేనా, సరే నువ్వు తెలుసు. ఒక పర్సన్ మనల్ని అన్నాడు అంటే వాళ్ళ దగ్గర ఒక ప్రాపర్ రీజన్ ఉంటుంది, ఆ రీజన్ ఏంటో అడుగు ఒకసారి. అది తెలుసుకో అంతే, నేను అంతకుమించి నీకు ఏం చెప్పను. న్యూ సబ్స్క్రైబర్ అమ్మాయమ్మ అంట. ఓకే బ్రో, నెక్స్ట్ రూమ్ ఆడతాం, ఫన్ రూమ్. కౌ మెల్లగా నెంబర్ తెలుసుకుందామని. సంరుద్ బ్రో, నేను ఒక వేస్ట్ చూస్తున్నట్టుగా చెప్తున్నాను. నేహాల్ సైలెంట్గా స్ట్రీమ్లో చూడు లేదా దుబ్బే బొచ్చు పిల్లగాడివి, నీ ఏజ్ అంతరా ఎలా మాట్లాడుతున్నావు. వదిలే వదిలే వదిలే. సరే 6v6 ఒకటి ఆడదాం ఫన్గా. ఎనీ వన్ ప్లే విత్ 6v6? కావు తిట్టకు అంట గౌడు, యాంగ్రీరా. ఏంట్రా మీ మీద ఏదో స్టార్ సింబల్ చూపిస్తుంది, ఏంటి అసలు ఇది? ఆహా, ప్రొఫైల్ బో బాగుంది బాగుంది. ప్రొఫైల్ చూపించి సుక్కు కూడా, ఆహా బిఆర్ ఎన్ని బుయాస్ కూడా చూపిస్తుందా? ఓకే, స్టార్ ఫ్రెండ్స్లో అయితే క్యాన్సర్ స్టార్ ఫ్రెండ్, స్టార్ ఫ్రెండ్ విచ్ లిస్ట్ అంటే ఓకే సూపర్. ఇది సంరుద్ బ్రో, నెంబర్ కావాలంటే అడిగి తీసుకుంటా, ఏదో అలా కాదు డేటా కోసమే అంట. సో ఓకే సారీ బాయ్ అన్నా అండ నువ్వు అలా ఫీల్ అయితే నేనేం చేయలేనరా తమ్ముడు. ఎవరిని మనం బాధ పెట్టట్లా, నిన్ను బాధ పెట్టాలి అనుకోవట్లేదు నేను. సో నువ్వు అర్థం చేసుకునే బట్టి ఉంటా. సో రూమ్స్ ఆడదాము. రెండ్రా రూమ్స్ ఆడుకుందాం. కౌబాబు ఆన్లైన్లోకి రామ్మా. ప్రేమ్ కుమార్ మా టీం కూడా నెక్స్ట్ ఇస్తా. సో రూమ్ ఆడుకుందాం రండి. ఏంటది బిర్యానీ తిని తిని, నేను తిన్నాను మటన్, మీరు నాకు నచ్చితే మటన్ నిజంగా తిన్నాను. ఆడికి ఆ విషయం తెలుసు. లైక్ అంట కొట్టండి అయ్యా అండి. ఏప్రిల్ ఫుల్ వెళ్ళిపోతున్నా చెప్తున్నా అంటే ఎక్కడికి సార్? అరే కౌ ఆన్లైన్లోకి వచ్చి రూమ్ క్రియేట్ చే. ఆన్లైన్ ఎంతమంది అని చూపిస్తుందా? అబ్బో ప్రతిసారి ఒక నేను తింటున్నా వస్తావు అన్న వాళ్ళు. సరే నేను రూమ్ క్రియేట్ చేస్తా. రూమ్ అయినా మార్చాడా లేదంటే అది కూడా పైపైనా. పాస్వర్డ్ 5566 ముందే చూసుకోండి, క్లియర్గా చెప్తున్నా. పాస్వర్డ్ 5566. సో గన్స్ ఏమేమి పెడతా అంటే నాకు ఇష్టమైన గన్స్ ఏం కాదులే, కానీ ఓన్లీ 4 గన్సే పెడతా. అది షార్ట్ రేంజ్ గన్స్ ఎక్కువ పెడతా, లాంగ్ రేంజ్ పెట్టను. ఎందుకు చూడట్లే మెసేజ్ నాది అంట, వెళ్ళిపోతా చెప్తున్నా. ఏమైంది సార్? సార్ మీకు అర్థం కావట్లా, ఈ స్ట్రీమ్లో ఒక పర్సన్ ఇందాక నుంచి చాలా సైలెంట్గా ఉండదన్నమాట. టీపీజీ స్మగ్లర్ బ్రో, నేను ఆడాలా అంటే ఆడచ్చు. 4455 కాదు, 5566. ఒక పర్సన్ సంరుద్ బ్రో ఇందాక నుంచి ఎంత సైలెంట్గా ఉందంటే, సో ఆ పర్సన్ ఏమైనా మాట్లాడుతుందేమో నిన్నని చూస్తున్నా, బట్ ఆ పర్సన్ అస్సలు మాట్లాడలేదు. ఆ పర్సన్ ఏమైందో అర్థం కావట్లే, మెయిన్ మౌనం పాటిస్తుందన్నమాట, చాలా సైలెంట్. నేనన్నా శ్రీనగర్ తెలుసురా, మొన్న ఆడావు కదా. అంటే ఆ పర్సన్ ఎంత సైలెంట్గా ఉందంటే చెప్తాను చెప్తా, మనం ఏది వేసేద్దాం బ్రో ఏదో ఒక రోజు. ఆ ట్రిక్కి బ్రో ముందే రూమ్ క్రియేట్ చేశారు అనమాట. అమ్మో ఎంత ప్రేమ నా మీద. క్రియేట్ చేస్తా భయ్యా, మీరు చెయ్యొద్దులే, మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టడం, మే హూనా. వెళ్ళిపోకల వంటరో నీలా. శ్రీనగర్ బ్రో హాయ్ బ్రో, వెల్కమ్ టు శ్రీ అంట. ప్రణీత హాయ్ ప్రణీత. కళ్ళలో ప్లీజ్ ఐఎమ్ ప్లే అంట. యా యూ ప్లేయరా? ఇప్పుడు ఎవరేమన్నారు నిన్ను, ఎవరు వద్దన్నారా ఏంటి చెప్పు. వచ్చాడు సరే, నేను ఎవరిని ఎక్కువ ఇబ్బంది పెట్టను రా, వచ్చాడు నాకు ప్రాబ్లం లేదు. కానీ మీరు కొట్టుకోకుండా చావకండి అంతే.
ఎవరబ్బా సైలెంట్గా ఉన్నది అంటే ఒక పర్సన్ ఉందిలే. ఆ పర్సన్ ఇందాక నుంచి ఎంత సైలెంట్ అంటే చాలా అంటే చాలా సైలెంట్గా ఉంది. ఆ పర్సన్ చూస్తా ఏ మెసేజ్ చేయకుండా ఎంతసేపు ఉంటుంది, చూసి చూసి నేనే అరుస్తా అన్నమాట. చాలా గట్టిగా అరుస్తా, టెల్లండి అందుకే పిలిచా అలాగా అంటే, హే పరియక్కాయ్, అరే అంతపరా మరా, చే సిగ్గు శరం అంటే ఏం లేదు, ఇలా ప్రేమ తగలయ్యా, కొట్టుకోండి అమ్మ కొట్టుకుని, తెలిసే అండి అందుకే పిలిచా అంత మంచిదే సార్. చికెన్ తినకపోవడానికి రీజన్స్ ఉన్నాయి లేరా, అరిస్తే తింటున్నావు అక్క నువ్వు తిన్నావా అంట, అక్కకేం పని పాట లేదురా, పని పాట ఉంటే బాగుంది. ఓరైటింగ్ ఫోన్ చేసింది, ఫోన్ చేసి మళ్ళీ కట్ చేస్తుంది, అరిస్తే నీకు దెబ్బలు పడతాయంట సార్. నన్ను మీరు ఏమంటున్నారో తెలుస్తుంది అసలు. అభిది గేమర్ పాస్వర్డ్ 5566, పాస్వర్డ్ 5566, నువ్వు ఎట్టకు కంగారు. నేను నైట్ వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఇప్పటికి రిప్లై లేదు చూసి అంట. అరే అది అప్పుడు కొంచెం బిజీ అయిపోయాను రా, నిన్న ఇంట్లో సామాన్లన్నీ అటు ఇటు మారుస్తున్నాం అన్నమాట, సో అందుకనే. ఏదో మెసేజ్ చేసింది పెద్ద ఆవిడ, తర్వాత చెప్తా తిన్నానో లేదో అంట. బేబు మార్నింగ్ స్ట్రీమ్ పెట్టమన్నాడు, సామాన్లన్నీ సర్దుకొని ఇంట్లో పనులు చేసుకుని అవన్నీ చేసేసరికి ఒక టైం అయిపోయింది అనమాట. అరే ఆరు డీసీ గెలిచిందిరా మ్యాచ్, సో స్ట్రీమ్ నేను తీసుకెళ్ళి టీవీలో పెడతా, కొంచెంసేపు మనం యూట్యూబ్లో స్ట్రీమ్ చూసుకోవచ్చు అన్నా. స్టార్ట్ చేయంట, ఇంకొక పర్సన్ రావాలరా నా దాంట్లో ఉన్నవాళ్ళు. సుక్కు ఉన్నాడు దా, సుక్కు ఏ టీంకి వెళ్తే ఆ టీం పెద్ద టీం అయిపోద్ది అప్పుడు. అది సైలెంట్ కొట్టేస్తారు స్క్వాడ్ మొత్తాన్ని. చూస్తున్నాను అనమాట సుక్కు వస్తాడు రాడు. ఎరా నువ్వు తినవా, అర్జున్ గేమింగ్ ప్రజెంట్ లైవ్లో ఉన్నా, లైవ్ అయితే ఓపెన్ చేసిన. వద్దు మీరు ఇంకా ఏం చెప్పద్దు, మీకు ఖాళీ ఉండదు అందుకు ఉంటుంది అంట. అంతేగా మరి ఖాళీ ఉంటే చెప్తాను నేను. చాలా స్టార్ట్ అయితే చేస్తా, లిమిటెడ్ మనం పెట్టాను కాబట్టి చూద్దాం. అక్కడ కొడుతున్నా తిన్నావా బ్రో? లేదు ఇంకా నేను తినలా, తింటా. నేను చొలి చెప్తాను లైవ్లో ఉన్నా, నేను లైవ్లోని పుష్పం నాకు ఆకలేయట్లేదే, ఆకలి వేసినప్పుడు తిందాం. అది 2 గంటలకు 1 గంటకి ఆకలేస్తుంది నాకు. ఈ లైట్ అయితే సరిపోతుంది. సౌండ్ వస్తుంది నాకు ఇంకా ఉంది ఉందిలే మాకు అన్నీ తప్ప ఉండదు అంట. గుడ్ సంతతి గారు దయ్యం నువ్వు, అందుకే 1/2 1/2కి తింటావంట. అలా ఏం లేదు కౌశిక్, యు ఆర్ మై డ్యూల్ బ్రదర్ అంట. ఒకలే 1 ఆ టీవీలో నాయలైవే,
వన్కి టూకి తినడం కాదు, అంటే లైక్ ఆ టైంకి తిన్ను, ఆకలి అయితే తింటాను అనమాట. చూడ బాగానే బాగానే అంట కాదు. సందీప్ బ్రో ఏమంటారు, సందీప్ బ్రో రియాక్షన్ ఏంటంటే, ఎలా ఉన్నారు మేడం ఆయన అడిగాడు కదా, మ్యామ్ ఎలా ఉన్నారు అని అడిగితే అది రిప్లై గుడ్ సందీప్ గారు అని పెట్టింది. తర్వాత నుంచి అది అక్కడ సైలెంట్గా ఉంది, ఎందుకు మౌనం పాటిస్తుంది అర్థం కాదు. బ్లాక్ వైట్ నిహల్ నువ్వు గంట సింక్ అంట హిమ్మ భయమేస్తుందిరా. నువ్వేట్రా నువ్వు బిర్యానీ తింటున్నావా? సుక్కు గేమ్లో చూద్దాం కొంచెంసేపు, స్పెట్ వైట్ అది చేస్తున్నా. సుక్కు బాబు గేమ్లో చూద్దాం. యో హ్యాకర్ తిన్నావు బేబు? లేదు బేబు ఇంకా తినాలి, టైం పడుతుంది తినేసరికి. నువ్వు ఆకలేయట్లా ఈరోజు? పప్పా నేను తిన్న పప్పాను, సో అందుకని ఆకలేట్. నేను నైలేట్ అసలు 5:34. అవన్నీ నేను ఇప్పుడు నైట్ క్లీన్ చేసుకొని ఫుడ్ తింటాను. కష్టం, సౌండ్ వచ్చేది. ప్రశాంత్గా తినండి, కూర్చొని మాట్లాడుకుంటూ. అరే ఆ సౌండ్ వస్తుందిరా అంటుంటే మళ్ళీ మాట్లాడుకొని తినండిరా అంటే గాడిది. మ్యామ్ హా బోలో అట స్వాతి స్వాతి టైంలో సిచ్యువేషన్ మారుతూ ఉంటుంది. సంరుద్ బ్రో నైట్కి గేమ్ ఆడటం దీపు బ్రో ఖాళీ ఉంటే మీరు కూడా అంటే. లేదు నువ్వు బిజీ కదరా కావు. నిన్న నేను మార్నింగ్ మార్నింగ్ వచ్చాను అనమాట నార్మల్ గేమ్లో, నువ్వు ఇంకొక ముగ్గురు గేమ్ ఆడుతున్నారు. సో నేను సిఎస్కి వెళ్ళాను నిన్న నైట్, సారీ నిన్న నైట్ 1 గంట టైంకి సిఎస్ ఆడుతున్నాను. సర్లే గేమ్ ఆడుతున్నారు కదా అని సిఎస్కి రిక్వెస్ట్ పెట్టాను, వచ్చి చూసి వెళ్ళిపోయి మళ్ళీ గేమ్ ఆడుకోను. తర్వాత నాకు చిరాకు వచ్చి వెళ్ళిపోయాను, అట్లీస్ట్ ఆ 2 నిమిషాలు ఉండుంటే నేను వచ్చే. గోసి ఏంట్రా దానికి కనెక్ట్ చేసో పైనాపిల్ మొహం కూడా. కావాలని చేసావు నాకు తెలుసు. రాజీ ఏంట్రా మాకు పత్తి వ్యాపారం గోల్ చేయకరా, కాపీరైట్ పట్టి. టీవీ పోతే చూడు, నొక్కి నొక్కి నొక్కితే చాటు పోయింది బ్రో. ఇప్పుడు డిస్కనెక్ట్ చేయడం రాదు ఏంట్రా నీకు, యూజ్ చేస్తాను. పైనాపిల్ ఫేస్ అంట, మై స్లీప్ టైం 11 AM అంట. స్ట్రీమర్ గారు నేను మీతో మాట్లాడను మ్యామ్ కోసం వచ్చా స్ట్రీమ్కి అంట. ఇరికిచ్చేయండి, అన్నీ ఇరికిచ్చేయండి. గుమ్మ గుండెల్ని గుచ్చేసి అమ్మ. ఏ కామెంట్ రావట్లేదు అబ్బా. ఏంటిది మా మీ బ్రదర్ మ్యారేజ్ ఏమైంది రాజు బ్రోది అంట. దానికి ఇంకా చాలా టైం ఉంది. అదో కామెంట్ చూడు అక్కడ వస్తుంది ఇప్పుడు నా కొంచెం చెప్తే. ఇంకా దానికి మ్యాక్సిమం టైం ఉందన్నమాట. సందీప్ బ్రో వై బ్రో చేంజ్ బిల్ యూ బిల్లానా? యూ చేంజ్ బిల్లా, యూ చేంజ్ టైం పడుతుంది రా. ఆయన మాడు నైట్ గేమ్ ఆడిద్దాం అంటే వచ్చేద్దరు మళ్ళీ. రే తిరుగులు అవుతుందిరా, సౌండ్ తెచ్చిన రే చూడాలి. అయిపోయింది చూడ, షక్ అయిపోయింది. అరే గేమ్ ఆడు తమ్ముడు, హాయిరా సౌండ్ తెగించు, పడతాదని తెలుసు నాకు. హాయ్ బ్రో వెల్కమ్ టు అవర్ స్ట్రీమ్. యాస్ బిల్ ఐఎమ్ చేంజ్, ఐఎమ్ స్లీపింగ్ ఎర్లీ వేకింగ్ అప్ ఎర్లీ అంట. మ్యారేజ్ చేద్దాం అన్నయ్యకి, ఇంకా టైం ఉంది, వెకేషన్కి ప్లాన్ చేయాలి. టీమ్ కూడా మావా, ఇద్దాం ఇద్దాం.
హాయ్ హరి గేమర్, వెల్కమ్ టు వర్షిమ్. అందరూ బాగుండాలి. మన లైవ్కి వచ్చిన వాళ్ళు మీరు హ్యాపీగా ఉండాలి. విహెచ్ గేమింగ్ వైటీ, హాయ్ బ్రో, వెల్కమ్ టు వర్షిమ్. మీ టూ బ్రూదర్ నేను. నాకు క్లిచ్ అవుతుందా? టీవీ క్లిచ్చా? టీవీ క్లిచ్. అది సో దట్ నేను అక్కడికి వస్తా అంట. గుర్తున్నానా? ఇప్పుడు గేమ్ ఆడుతున్నారుగా, ఎందుకు గుర్తుంటారు? మీ అన్నకేమో కానీ మీకు చేసేయండి పెళ్ళి అంట. సారీ, అప్పుడు వస్తారా మీరు? మంచిదే బ్రో. లతీఫ్ గేమ్లో ఉన్నాడా తెలీదు. టాప్ షాట్ ఇంక్రీజ్ చేయండి గాయస్. మంచి కామెంటే కా. ముందు స్వాతి అంటది అన్నమాట, అప్పుడు ఫస్ట్ వచ్చిన వెంటనే నీకెందుకు రా పెళ్ళి అని. తగ్గించరా. ఈ బాట్ గాడికి లొల్లియా? మోడరేటర్ ఓపి బోల్తే అంట. బాబెట్టాడు కదా వేవ్ డైలాగ్. హాయ్ హరి గేమర్ బ్రో, వెల్కమ్ టు వర్షిమ్. అందరూ బాగుండాలి. మా లైక్కి, మా లైక్ కాదయ్య, లైవ్కి, లైవ్కి వచ్చినందుకు మీరు హ్యాపీగా ఉండాలి. ఈ కౌజీ కూడా మోడరేటర్ అన్నాడు, దేని కొన్నాడో కూడా తెలియదు. సుక్కు ఏం చేస్తున్నాడు? బుజ్జు సుక్కు 3x1 చేశారు. సుక్కు గేమ్ ప్లే చూడాలి అయ్యా. కొట్టు బిర్యానీ తెచ్చిందా? ఆవిడ బిర్యానీ తెచ్చిందా? పంది తినలేదు. ఏటి ఏటి తినలేదా? గుడ్ కౌ బెటర్ మ్యాన్ బెస్ట్ అంట. ఇంక్రీజ్ టాప్ చాట్ గైస్ అన్నందుక. బేబ్ అప్పట్లో మోడరేటింగ్ ఎలా చేసేవాడు తెలుసా? అసలు వేరే లెవెల్లో చేసాడు. బేబ్ ఇప్పుడు కూడా కంటిన్యూ చేయి బేబ్. పప్పు చూడు, పప్పు సూపర్ ఉంది సార్. నేనెందుకు తినలేదు? ఈవినింగే తిన్నాను నేను. పొద్దున్న టిఫిన్ చేసి నీకు మధ్యన మేము తిన్నాను. ఈవినింగ్ తిన్నాను మళ్ళీ నేను. సూపర్గా ఉండింది పప్పు. నేను ఇంకా కవ్వం కావాలేమో అనుకున్నాను. ఇలా కలిపి చేసుకోవాలని తెలియదు, అందుకే ఇంక రెండు ఆ టైం తినలా. తర్వాత తిన్నానా? సూపర్ తినేసాను ప్రశాంతంగా. ఇంకా అయినా అంట సరే సరే. అరే ఏట్రా బెట్టే వేసావు ఈరోజు ఐపీఎల్లో? డీసీ గెలిచిందిగా. స్పెట్ వైట్ అంట. ఏడు మా వైటు. స్టార్టింగ్ సుక్కునే పెడుతున్నాను సరే, మారిపోతుంది అన్నమాట అది. ఓ బుయ్యా బెటర్ బై, వెల్కమ్ టు అవర్ స్కీమ్. దరా సాయిరా. లేదు కొట్టలే అన్న. కొట్టే కొట్టట్లే అయ్యింది అంట. కొట్లాట అయ్యింది. ఏమైంది రా? ఎవరే ఉన్నారు? మళ్ళీ ఏమన్నా చిన్న కనికారం చేసావా? పెద్దది చేసావా? ఓ ఏట్ లేదురా. ఆ ఏరా ధర దొబ్బిందా? ఎవలేమన్నారు? అడ్రస్ పెట్టు. ఏమైంది తర్వాత? అడ్రస్ పెట్టు. ఈ నాడికి ఫోన్ చేసి మోటివేట్ చేస్తాడు. పెట్టు 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 అడ్రస్ పెట్టు. పనా పాట ఎవడో పెట్టుకుంది. ఎవరేమన్నారు తమ్ముడు? ఎటు పొక్కలే. ఆడిని ఎవరేమంటారు? ఆడి మీద పడిపోతే చచ్చిపోతుంది ఆపోజిట్లో. ఆడు ఫుల్ రిచ్ ఆడు. ఏదైనా ఎక్కువ మాట్లాడితే అటు సైడ్ వాళ్ళని ఏదైనా చేస్తుంది. 85x1 చేశారు. ఒక్క సుక్కు ఆడేస్తుంది ఇటు సైడ్. అవుట్ సైడ్ అందరూ ఆడేస్తున్నారు. నైస్. ప్రేమ్ బాగా ఆడుతున్నాడు. ట్రిక్కి బాగా ఆడుతున్నాడు. బ్లాక్ వైట్ బాగా ఆడుతున్నాడు. స్టీమర్ గారు ఆగండి అండి. సరే సరే. దరాస్ ఏమైంది అంట? ఎవరేమన్నారు తమ్ముడు? అట చెప్పరీ చుక్కు వెళ్ళినట్టు. లేదన్నా? లేదు. ఫ్రెండ్స్ అందరూ కొట్టుకుంటే ఒక్కడనే కొడుతున్నా. మధ్యలో ఫోన్ గ్లాస్ పగిలింది.
పగిలింది, చేయి దగ్గర తగిలింది, ఫ్రాక్చర్ ఏమో అని డౌట్గా ఉంది, రేపు హాస్పిటల్కి వెళ్ళాలి ఎగ్జామ్ తర్వాత అంట. తప్పలేదురా. చంద్రత్ బ్రో, ఎనీ కామెంట్స్? హద్దులోకి నువ్వెందుకు వెళ్ళావు అంట. మంచి కామెంట్ అమ్మా స్వాతి. అడిగేమైనా ఐడియాలు ఇవ్వు మళ్ళీ. నాకు కదా గెలుక్కున్న అంటే ఫ్రెండ్స్ని కొడితే ఎవరు ఆగుతారన్న, అది కూడా కరెక్టే రా. అరే నీ కామెంట్ నేను చేయలేదురా. పక్కన ఏమైనా ఉంటే దాంతో కొట్టు అట. లేనిపోని ఐడియాలు ఇచ్చే అడిగి నువ్వు, దరిద్రం చేయండి. ఐ వాంట్ టు ప్లే. నెక్స్ట్ వచ్చేవారు ఆడడానికి బేబు 2 డయాగ్రామ్ వేసి వస్తా, లైవ్ చూస్తూ ఉంటా అంట. మధ్య మధ్యలో మెసేజ్ చేశారు ఇప్పుడు. లేదు కామెడీ ఏంటంటే వచ్చేవాడు రా పన్ను నైస్ రా. లేనిపోని డౌట్లు ఏంటంటే అది కొత్తగా చెప్తుంది అక్కడ, పక్కన ఏమైనా ఉంటేవా దాంతో కొట్టు అట. ఏ బ్రత ఐడియాలు మొహం చూడు. దరిద్రమం వేసుకుంది. కొట్టా వికెట్స్తో బాక్స్లో ఆడుతున్నాం అప్పుడు అంట. కొట్టా వికెట్స్తో బాక్స్లో ఆడుతున్నాము అంట. వికెట్లో కొట్టాడు పెద్ద మనిషి. సపోర్ట్ చేయడు ఇంకెందుకు లేట్. పైన బాగా ఎక్కువైతే హాస్పిటల్కి వెళ్ళిరా అంట, పెయిన్ అది. అదేం గొడవ. వాడు మళ్ళీ సర్పంచ్ కొడుకు, వాడు కొట్టకుండా పోలీసులకే ఫోన్ చేశారు. వేస్ట్ గాడు ధైర్యం లేదే అడిగి నేను బొక్కల తోదని ప్లాన్ చేశాడు. అది నీకు అర్థం కావట్లే. అసలు మంచిదే రా, సర్పంచ్ కొడుకు అయితే కొట్టమని పేరు వచ్చే దూర్లో. ఇలాంటి వాడికి స్వాతి బాగా సపోర్ట్ చేస్తుందిరా, అది మాత్రం నిజం. నేనైతే అసలు ఎంకరేజ్ చేయను. క్రికెట్ మ్యాచ్ చెప్పు అప్పుడా అంట. గుడ్ తప్పుడు నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అంట. తరుణాశనం అయిపోవడానికి ఉంటుంది అంతే. ఏదో అమ్మాయి గొడవ మా వాళ్ళే వెళ్ళి అని అన్నారు అంట. అదే అమ్మాయి గొడవలకు అసలు వెళ్ళకూడదు, మన ఎరుపర్శనం అయిపోతుంది. నేను సపోర్ట్ అని కాదు, తన బాధ వినాలిగా అని అంట. నేను ఏంటంటే అమ్మాయిల విషయంలో అసలు అక్కడ మనం ఎరుపర్శనం అవుతాం అనమాట. అది మాత్రం నేను ఫ్రెండ్స్ ఏమైనా ఎరుపర్శనలు చేస్తారు అయ్యాం కదా అంట. అరే 9th క్లాస్ మీకు అమ్మాయిలు గొడవ అంట. మీ అమ్మాయి 21 ఇయర్స్కి వచ్చి నువ్వు అమ్మాయిలతో గొడవ పడుతున్నా, వాళ్ళు పడరేట్రా. నేను చెప్పిన పాడు ఏమా పండి. 9th క్లాస్కి అమ్మాయిలు కూడా వేటరా, వెళ్ళొద్దు అంటే. అదే కదా, ఒక అమ్మాయి గొడవ కంటే అది విచిత్రంగా ఉంటుంది. ఏమవ్వదులే, అమ్మాయిలు అంటే వాళ్ళు చెల్లి మ్యాటర్ రా, కవ్వు ఫ్రెండ్స్ కాబట్టి కొట్టాము కవ్వు అంట. అరే నువ్వు ఇంకా చిన్నపిల్లడు వేరే, 9th క్లాస్ కదరా, ఇటు అవ్వదులే. వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు చిన్నపిల్లడు అని చెప్పి, 5 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్, 1 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి పెడతారు అంతే. అంతకుమించి నేను ఏటా అంటారు. నువ్వు అంత ఫీల్ అయిపోకు, పోలీస్ కేసు తొక్క అని ఏ గుడ్డ ఉండదు, మైనార్టీ లేదు కాబట్టి. మేము అమ్మాయితో వేరే గొడవ పడతాంలే అంట. నీ గొడవలు వేరే రాను, వాళ్ళ అమ్మతో కూడా పడతాం. అంటే వాళ్ళ అమ్మతో కూడా గొడవ పడతారు కవిక్ అంత దాకా రాదులే వదిలేస్తారు అంటే. చిన్నపిల్లల గొడవలే కావచ్చు అంట. లేకపోతే నాకు ఏంటండి బాధ. నా చేతిలో అధికారం ఉంటే సర్వనాశనం చేసేది భూమిని. సర్లే కానీ సర్పంచ్కి అమ్మాయి అమ్మాయి ఉందా ఏమో అడుగు, ఫ్యూచర్ ఇద్దాం దానికి అట. ఇస్తావరా నువ్వు ఎందుకెప్పుడు పనపాట ఇస్తావు. వాళ్ళ అమ్మని ట్రై చేయరా కవ్వు, లేకపోతే
అలా అమ్మని ట్రై చెయ్యు, అది బెటర్. టీంని మార్చేయండి రా. బాబు పెట్టాలా పెట్టాలరా బాబు, ఏదో స్క్రీన్ షాట్ తీసిరా సర్పంచ్కి అట్ట చూపించరా దర్వాస. బాబు యాడ్ చేసుకున్నామా, ఇంకెవరైనా వస్తారంటే రండి మామాస్. మైనా మైనా గుండెల్లోన గూడి కడితేవే, చెప్పే పిల్ల ఏమైంది చెప్పకుండా దాచా, చూపులతోనే నన్నే కూర్చి గుండెలోనే నాగద్దూర. ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అదే ఫిక్స్ అంట. ఏం ఫిక్స్ అవుతా అయ్యా, ఈ సర్పంచ్ కవు పెట్టిన మెసేజ్ ఎస్ఎస్ తీసి చూపించాను, మీరు ఏదో చదివారు అని. ఏ రూమ్లో పోండిరా, అయిపోయింది కదా, అయిపోయే అంటద్దా మరి ఆడవు. కవు నీకుంది అండి బ్రో, టీమ్ కోడ్ డైరెక్ట్గా యాడ్ అయిపోండి అయ్యా బాబు, మళ్ళీ టీమ్ కోడ్ ఎందుకు. సుక్కు వాడు వెళ్ళిపో, సుక్కు లేకపోతే సుక్కు నా సుక్కు సైడ్ మార్చండి అబ్బా. శ్రావణ్ ఏమన్నా వెళ్ళాడా, ఆయన అటు సైడ్ పెద్ద టీం అయిపోద్దబ్బా, తప్పేం బ్రో, నీ నాలాంటి మంచి మనసు దొరుకుతుందో అంట. వాళ్ళ అన్న ఎమ్మెల్యే ఎలక్షన్కి ట్రై చేస్తున్నాడు, నీకు బాగా అవుతాడు, నీకు రాడ్ మసాలాదే డైలీ అట. తప్పలేదు, అది కూడా రైటే. జై శ్రీరామ్ అంట అంతేగా. ఇటు సైడ్ మొత్తం నోబు టీం ఉందబ్బా, నోబు 32-36 అనుకున్నాను. బ్రో బలో తెలుగు బ్రో వాట్సాప్, మా అన్నకి ఏదో పెట్టావరా, అది నాకు అక్కడ అర్థం కావట్లా. మా ఇంటి మాది ఒక దగ్గర ఈ దూరం నన్ను కాల్చుకుతున్నది తెలుసా తెలుసా, నువ్వేగా అలుసా అలుసా. ఏడు సంద్రుద్ బ్రో, మీ మేడం సైలెంట్గా ఉంది. నేనే శ్రావణ్ గేమర్ నీ అంట, మీరేనా? సరే 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 సంద్రుద్ బ్రో, మీరు అడి వెళ్ళిపోండి చెప్తా, అడిపోండి. మీరు అడి వెళ్ళిపోండి చెప్తా, లెజెండ్స్ ఇప్పుడు లెజెండ్స్ ఉండాలి, అడి వెళ్ళిపోండి చెప్తా. సంద్రుద్ బ్రో గో దట్ సైడ్, కవ్ పుష్దా అంట, నేను రావచ్చా? రా రండి బీశంగులు చెప్తా, ఆపోజిట్ వెళ్ళిపోండి సంద్రుద్ బ్రో. మీరు బీశంగులు మీరు కూడా రండి చెప్తా. బీశంగులు రండి, అసలు ఒక్కసారి ఏసీలో అలవాటు అయింది అనుకో, తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అంటే 24 గంటలు ఏసీలో ఉండాలనిపిస్తుంది. ఆడికి ఎడిపోతుంది, బాగానే చెప్తాడు సంద్రుద్ బ్రో. చెప్తాను ఆగండి, మీరు అడి వెళ్ళిపోండి. ఏ పవన్ బ్రో హాల్ గ్రీన్ ఏమైంది మా అంట, ధర సీమా వర్క్ చేద్దామంట.
ఏదు సంరుద్ బ్రో నాటి వెళ్ళమని చెప్పాను నేను, ఆయన ఏమో అటు వెళ్ళట్లేదు. అటు వెళ్ళయ్యా సంరుద్ బ్రో, ఆ బోట్ గల్లంతా వెళ్తున్నారు మీరు తప్ప. కర్మరా బాబు ఏం చేస్తున్నారు బ్రో? మీరు అటు వెళ్ళండి బ్రో అంటేనే మీరు అటు వెళ్ళట్లేదు. అటు వెళ్ళండి మీరు చెప్తా. అటు వెళ్ళిపోండి సార్ మీరు. అయ్యా బాబోయ్ సార్ పిచ్చి లేపుతున్నారు సార్ మీరు. అటు పోండిరే సార్ మీరు. గేమ్లో మెసేజ్ చేయన్నా, సౌండ్ రాదు కదా, అందుకే డల్ ఉన్నావు. ఎందుకు డల్ ఉన్నావు? నా ఓటీ కపాట స్ట్రీట్ గేమర్ అంట. బాబీని బ్యాన్ చేసేళ్ళరా బాబు. బీషంగులు మీరు రండి. బీషంగులు నా డాడీని చెప్తా. బీషంగులు మీరు కూడా అడిగి వెళ్ళిపోండి. బీషంగులు మీరు ఆపోజిట్ వెళ్ళిపోండి. పోండి ఆపోజిట్ పోండి మీరు కూడా. పాస్వర్డ్ దీపు బ్రో ఏమైనా అన్నాడా చెప్పు, వేసేద్దామంట. బీషంగుల ఆపోజిట్కి వెళ్ళండి మీరు. ఇంకో ప్లేయర్ కావాలి. ఎందుకు బ్రో బ్యాన్ చేసావు అంట? మీరేనా అది? ఇది నమ్మ బాట్ అకౌంట్లో చూస్తే డౌట్ వచ్చింది బ్రో. మీరేనా? రండి కొట్టుకుంటూ చూద్దాం. నెక్స్ట్ గేమ్కి ఎవరైనా రావాలనుకుంటే రండి. యాడ్మీ ఐఎమ్ హోపికి బాప్ అంట బ్రో. నిజంగా అంటే నాకు నిజంగా తెలియదు బ్రో. అంటే బాట్ అకౌంట్ నుంచి వస్తే లేదంటే ఎవరైనా హ్యాకర్ ఏమో అనుకుని కిక్ చేశాను. ఏమన్నా ఏదో కౌశిక్ కూడా ఇట్టాడరా. దీపు బ్రో ఏమైనా అన్నాడా చెప్పు, వదిలా వేసేద్దామంట. ఏమన్నాడు? ఏమంటా నేను? నేనేమనలేదు, అన్నాను బట్ చెప్పకూడదు తప్ప. యాడ్మీ బ్రో నెక్స్ట్ మ్యాచ్గా యాడ్ చేసుకుంటా బా, ఫీల్ అవ్వక డౌంట్ ఫీల్. సరేనా, సో ఒక్కొక్కరు గేమ్లో చూద్దాం. స్టార్టింగ్ ఎవరున్నారు? బీస్ చూద్దాం. బీస్తో స్టార్ట్ చేస్తా. ఎందుకు అన్నావంట? వాడినే అడుగుమా. నేనేం అనలేదే బాట్, ఓకే వైజాగ్ వచ్చినప్పుడు వేసేస్తాడంట. మిన్నుని కలవాలరా ఫస్ట్ నువ్వు. నా గురించి పక్కన పెట్టు. ఏ గొడవ, చిన్న గొడవ అయింది అంతే, అందుమించి ఏం లేదు. చుక్కు కొట్టాలి చుక్కు, మీ సైడ్ మాత్రం చావ కొట్టాలి. నీకు చెప్పాను కదా ఇందాక గొడవ గురించి కాల్లో. తిన్నావన్నా? లేదురా, ఇంకా తినాలి, టైం పడుతుంది తినేసరికి. నేను నిన్న ఫుల్ డే తినలేదు ఏం. అసలు నేను టాటా గ్లూకోజ్ ఉన్న ఒక బిట్ తాగా. ఈరోజు మార్నింగ్ ఫుడ్ తీసుకోలేదు, ఆఫ్టర్నూన్ ఫుడ్ తీసుకోలేదు, ఈవినింగ్ ఇంకా ఫుడ్ తీసుకుందాం అనుకున్నాను. బయట ఉన్నానని చెప్పి తీసుకోలే. ఇప్పుడు నైట్ అయింది, ఇంకా ఆకలి వేయట్లేదు. 2 డేస్ అవుతుంది నేను సరిగ్గా అలా ఉండిపోతుందంటే టైం పచ్చి పనులు తొక్క తోలు అని. దాని గురించే అంట, దాని గురించే అడుగుమా వాడిని. ఆల్రెడీ చెప్పాను దాని గురించి, తెలుసు దానికి. ఫైర్ కూడా ఆల్రెడీ. ఏ సంరుద్ బ్రో గేమ్ ఆడండి. బీస్ ఇప్పుడు అయ్యాడు, సంరుద్ బ్రో చూద్దాం. ఎందుకు ఎందుకు పడతారో ఉన్నా ఉత్సాహం పోతుంది కదా.
వైట్ లైట్ ఆఫ్ చేసేసి ఇదేంటది ఆరెంజ్ లైట్ ఆన్ చేసే సరిపోద్ది. నెంబర్ డిలీట్ మా అక్కడ ఆల్రెడీ బాట్ గడు అంట ఏడదాలి ముద్ర. మార్నింగ్ లేట్ లేదు లైట్ ఆఫ్ చేసేసి ఎల్లో లైట్ ఆన్ చేసి, లేకపోతే బ్లూ లైట్ ఉంటుంది చూడు, ఎల్లో లైట్ ఆన్ చేసి, లేకపోతే ఫ్యాన్ ఎందుకు ఆఫ్ చేసి, అయితే ఈ ఫ్యాన్ ఆన్ చేసేసి ఆ ఫ్యాన్ ఆఫ్ చేసేసి బయట ఒరే రెండు ఆఫ్ చేసావు రాజు నువ్వు. సరే ఎలాది బ్రో వాట్సాప్ రాజు అదేరా చాలా వేడిగా ఉంది. సరే ఎల్లో లైట్ ఆన్ చేసే, ఇంకెందుకు మళ్ళీ టీవీ ఆఫ్ చేస్తాం కొంచెంసేపు తర్వాత. ఈరోజు ఫుల్ హ్యాపీ మమ్మ అంట, మళ్ళీ ఏం చేసావు ఏ కనుకర్ ఏం చేసావు, బాయ్ రా గుడ్ నైట్. టీవీలో కామెడీ షో అంతలేదు తిన్నావు మా అంట, ఏ ఆవిడ ఫుల్ ఫైల్లో ఉంది అక్క, ఎవరి నెంబర్ మా అంట. నిజంగా లేదురా నా దగ్గర, ఈ కింద బొక్కలో పెట్టాను ఆ బ్లూటూత్ని, నేను అసలు బయటకు ఎక్కడికి వెళ్ళాను, నా కింద కబోర్డ్లోనే పెట్టాను, ఇవ్వలే కాదు నా దగ్గర ఉంటే ఇవ్వనేంటి, అందులోనే పెట్టాను బ్లూటూత్, సారీ బ్లూటూత్ కాదు బడ్స్. బాగుంది ప్రేమలు నా దగ్గర హెచ్డి ఉంది. ఒక అంకుల్ బైక్లో పెట్రోల్ అయిపోతే 6 కిలోమీటర్స్ తొయ్యి కొట్ట, అంకుల్ చాలా బాగా అంకుల్ చల్లగా ఉండు నాయన అన్నాడు. నేనే ఇందాక గాజుకి వెళ్ళేటప్పుడు ఒక బ్రో తోసుకుంటూ తోసుకుంటూ పల్సర్ బండి 220ని కష్టపడుతున్నాడు అనమాట, సో నేను కూడా వెళ్తే ఆ బ్రోకి హెల్ప్ చేశాను అనమాట. హెల్ప్ చేస్తే ఆ బ్రో ఏమన్నాడంటే, బ్రో పార్టీ చేసుకుందాం వస్తావా వైన్ షాప్కి అన్నాడు. లేదు లేదు నాకేం వద్దులేదు బ్రో, ఇప్పుడు నన్ను మానేశాను బ్రో తాగట్లేదు నేను అని చెప్పి. అంతేరా పెద్దోళ్ళు చల్లగా ఉండమంటారు, మళ్ళీ అంటోళ్ళు అయితే డైరెక్ట్గా బ్రో వేద్దామా తాగేద్దామా అంటారు. అంతే అని చిన్న చిన్న ఇప్పుడప్పుడు జరుగుతుండే మాట, దానికి హ్యాపీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది మాత్రం సార్ ఫుల్ చెల్లుకి చెప్పట్లేదు నిజంగా చెప్తున్నాను. ఇందాక నేను మా లవన్ కలుద్దామని బండి వేసుకుని వెళ్ళినప్పుడు జరిగిందనమాట. ఎందుకు బ్రో అన్ని అబద్ధాలు, నిజం గాడ్ ప్రామిస్ నిజంగా జరిగింది. నేను ఒక దగ్గర కట్ అవుతున్నప్పుడు ఒక బ్రో తోసుకున్నాడు అనమాట, చాలా కష్టపడుతున్నాడు. అయితే చెప్ప ఏమైంది బ్రో అంటే, ఏమో బ్రో తెలియట్లేదు స్టార్ట్ అవ్వట్లేదు అన్నాడు. పెట్రోల్ అయిపోయి ఉంటుంది పక్కనే పెట్రోల్ బంక్ వెళ్దాం రండి అని చెప్పి కాలుతో పుషింగ్ ఇచ్చానమాట. సో ఇచ్చిన తర్వాత ఆ డైలాగ్ వేసాడు, ఆ డైలాగ్ వేసినందుకు హ్యాపీగా ఉన్నాను నేను కూడా. మొన్నే కదా తాగో, రే నిజం అనుకుంటారా, ఎందుకురా కవ్వు నిజం అనుకుంటారా, మళ్ళీ డబ్బులు తీసుకొని మాకు ట్రాన్స్ఫర్ చేసి ఉంటే బాగుండేదన్నా. అలాంటిదేం లేదురా, ఎందుకురా, ఏ డబ్బులు ఎప్పటికీ శాశ్వతం కాదురా. ఆ బ్రో ఒక మాట అన్ థ్యాంక్ యూ బ్రో అన్న ఒక మాట చేయాలి సరిపోద్దు, కానీ బాగా అన్నాడు అనమాట తాగుతావా బ్రో అని. నేను అసలు షాక్ అనమాట, నిజంగా ఫుల్ షాక్, అసలు పిచ్చ షాక్లో ఉన్న రోజు మాత్రం ఆ బ్రో అనే సార్. హాయ్ బ్రో ఐఎమ్ విజయ్. ఏ విజయ్ వెల్కమ్ టు అవర్ స్ట్రీమ్. దీపు బ్రో వాయిస్ రికార్డ్ ఉంది అండ్ ఒరే నేను తాగానంటే అది నిజం తీసుకుంటుంది రా, నీకు అర్థం కా అట్లా ఎప్పటికీ ఉన్న గొడవలు ఎక్కువైపోతున్నాయి, ఇప్పుడు మళ్ళీ చంపుతుంది రా నన్ను. ఫైనల్లీ 8K నా బ్రో అకౌంట్ అంట, అంతే నా అకౌంట్ అయితే చెప్పాను కదా ఫస్ట్ టైం మామా అలా టాయ్ ఇచ్చాడంట. నేను అంటే నార్మల్ చెప్తున్నానండి, అప్పుడప్పుడు జరుగుతుంటే ఫన్ అంతే, దానిలో హ్యాపీగా ఉండడానికి ఏం లేదురా. మనకి ఏదో ఒక రోజు ఒక రాంగ్ సిచ్యువేషన్లో ఎవరో ఒకరు హెల్ప్ చేస్తున్నాను, మనమైనా మదర్ తెలిసి అందరికి హెల్ప్ చేసుకుంటూ ఉండడానికి, అయితే చిన్న విశ్వాసం చూపించాలంటే అప్పుడప్పుడు ఉన్నదంతా హ్యాపీ ఫీల్ అవ్వాలి, లేనిదానికోసం ఆశపడకూడదు చచ్చిపోకూడదు. బ్రో నేను ఆడొచ్చా బ్రో, ఆడొచ్చు బ్రో విజయ్ బ్రో, కానీ నువ్వు చెప్పేది మాత్రం సూపర్ అయ్యా అంట. నిజంగా ఫ్యాట్ జరిగింది అది, ఏ టైం కంటే 7 ఆ టైం జరిగింది అనమాట, 6:45 7 ఆ టైంకి
సో సర్లే మళ్ళీ అవన్నీ పిక్ చేసుకుందామని వెళ్ళాను. సో వెళ్తున్నప్పుడు సడన్గా జరిగింది అన్నమాట ఇలా, ఈస్ట్ కోస్ట్ వెస్ట్ కోస్ట్ దీపం అన్న పెద్ద కోస్ట్ అంట గోస్ పెళ్ళింగ్ రాంగ్ రా. నిజమే కదా బ్రో నేను చెప్పింది అంట, నిజం అనుకుంటారు నిజంగా. ఇంకా నయం ఆంటీ దగ్గరికి వెళ్తున్నా వస్తావా అని అడగలేదు అంట. నేను వెళ్ళను కదా, నేను ఆ బ్రో అడిగినప్పుడు నాకు నవ్వు వచ్చింది. పక్కనే బార్ షాప్ రా, మేము అంటే ఫోర్ రోడ్స్ అనమాట, జగ్ సెంటర్ అంటారు దాన్ని. అయితే అటు సైడ్ బారు, ఇటు సైడ్ పెట్రోల్ బంక్, పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుందో అన్నాడు అనమాట. సో వైన్ షాప్కి వెళ్తుంటే నా ఆగిపోయింది బ్రోది, నాకు అర్థమైంది. పాపం వైన్ షాప్ ఎదురుగా ఉంది, తోసుకుంటే వెళ్తున్నాడు పాపం. అర్థమైందా? అలా జరిగిందనమాట. మంచిదా బ్రో అన్నం కూడా నేను తాగం కదా. సో కింద మీద ఊపు దీపం అన్న తోపు అంట. థ్యాంక్ యూ విజయ్, కోకుల విజయ్, హై బ్రదా, వెల్కమ్ టు అవర్ స్ట్రీమ్. గట్టిగా వేసుకుంటున్నావుగా విజయ్, నన్ను కొత్తగా ఉన్నావా విన్నావా అంట. నమ్మనరా నేను, లేదురా నేను తాగట్లేదురా బాబు. బండి పెట్రోల్ కొట్టలేదా మరి, నాది ఫుల్ ట్యాంక్ రా అప్పటికి, ఫుల్ ట్యాంక్లో ఉంది. నన్ను ఒక 500 కొట్టించాను పెట్రోల్, మళ్ళీ ఈరోజు ఒక 200 కొట్టించాను. నేను అలా తిరిగాను అనమాట కొంతసేపు, ఈరోజు కొంచెం మార్నింగ్ అంతా తిరిగాను. సో అలా పెట్రోల్ ఫుల్ ట్యాంక్లో ఉన్నప్పుడు నేను ఏం చేయలేదు. సర్లేక నీ ఇష్టం, నేనేం చెప్పనులే, లీవ్ ఇట్ రా బో, మంచిదేగా. లేదు నిజంగా తాగుతానంటే అది అనుకుంటా. కాకినాడ కాజా తర్వాత నీకు ఉంటుంది బజా యూట్యూబర్ గారు అంట. నేను నిజంగా తాగట్లేదు అనమాట. నేను తాగాను అనుకో, ఖచ్చితంగా రియాక్షన్స్ ఒకళ్ళ నుంచి కాదు ఇద్దరు నుంచి వస్తాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే ప్రామిస్ చేస్తాను అనమాట నేను తాగను అని. సో ఆ తాగను అనేసరికి మాట ఇవ్వడం వల్ల మూసుకొని ఉన్నాం అంతే. మరి ఆ బ్రో డైరెక్ట్ వైన్ షాప్కి పోయాడా పెట్రోల్ బంక్కి కాకుండా అంట? అలా ఏం లేదు, పుషింగ్ చేసుకొని ముందు పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి వైన్ షాప్కి వెళ్ళి ఆ బ్రో అడిగాడు ఫస్ట్ నన్ను, ఎక్కడ వైన్ షాప్ ఉంటుందా బ్రో అని. ఆ ముందునే వైన్ షాప్ ఉంటుంది బ్రో, వెళ్దామా అని అన్నాను అనమాట. సరే బ్రో రండి అని అనేసరికి సరే వెళ్ళాడు, తీసుకున్నాడు. నేను బయట ఉన్నాను, అడిగాడు అనమాట తాగుతావా బ్రో అని. లేదు బ్రో అలవాటు లేదు నాకు అని చెప్పేసి ఇంక అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాను. మేము తాగుతాం పల్పి అండ్ నేను ఎక్కువ బయట ఏం తాగను రా, మ్యాక్సిమం తాగితే ఒక బిట్ తాగుతా అంత, లేదంటే ఆటో గ్లూకోస్. ఆటో గ్లూకోస్ కూడా రేరు, ఓన్లీ బిట్ ఒకటి తాగుతా, అది కూడా గ్రీన్ బాగుంటుంది. ఫుడ్ కూడా ఎక్కువ తిన్నానమాట బయట ఫుడ్, అప్పుడు తినేవాడిని బాగా. తర్వాత ఎప్పుడే హెల్త్ కండిషన్ గురించి ఆలోచించానో తిన్నాం ఆపేసాను. చెప్పే పిల్ల ఏమయ్యింది చెప్పకుండా దాచంతే. నేను వస్తా బ్రో, మనం తాగుదాం బ్రో, నీకు ఎన్ని ఎన్ని కావాలి బ్రో బీర్లు అంతా. నాకు పల్పి ఆరెంజ్ ఒకటి తినిపించు బ్రో. నేను కూడా స్మెల్ చూడలేదు, ఇప్పటికి వచ్చి తిన్న పిల్లవాడిని అయ్యా అంట. పల్పిలో కలుపుతా 90 అది పల్పి అంట. తాగి చచ్చిపోండ్రా. నథింగ్ మా అంట బ్రో, యాడ బ్రో అంట. మాది వైజాగ్ అయ్యా బాబు, చూసావా తాగుతాడంట మా అంట. చూసావా తాగుతాడా కాదు, విన్నావా తాగుతాడంట అనాలి. నీ ఇంగ్లీష్ తాగుతాడు, గూగుల్ కొట్టుకో, నువ్వు వెళ్ళి గూగుల్ కొట్టుకో. తక్కువ గేమింగ్ వెయిటింగ్, హై బ్రో వెల్కమ్ టు అవర్ స్ట్రీమ్, వనక్కం. మా ఫ్రెండ్ గాడు బీర్ తాగనని ఓట్కా తాగాడు, తాగి స్విమ్మింగ్ పూల్లోకి పోదాం వస్తావని కాల్ చేశాడు. చేసిన ద్వారా బండి వేసుకొని అన్న, నేను కింద పడేశాడు ఫుల్ ఇచ్చా. కావు కొంచెం సిగ్గుండాలి పెట్టవగా మన స్నాప్ అందరు. ఏమమ్మా నేను చూడలేదు అంట. ఇయా నేను తాగను, ఆల్రెడీ ప్రామిస్ చేసిన నేను తాగను. మైన్
చిన్నమైన గుండెల్లోన. రే ఏం చేస్తున్నారా మీరంతా, మా చిన్నపిల్లోని పెట్టుకొని తాగు తాడు అంటారంట. అసలే చిన్నపిల్లోడు మా యూట్యూబర్ గారు అండి, ఇలా వేసుకుంటున్నావు కదా, నిజం చెప్పు. తాగడంటే నమ్ముతున్నావు మా అంటే ఎందుకు సార్ అన్ని క్వశ్చన్లు అడుగుతావు దాన్ని? దానికి తెలియకుండా వదిలే, దానికి తెలుసు, మళ్ళీ నువ్వు రిటర్న్ క్వశ్చన్లు అడగకు. సన్నీ ఫోన్ వచ్చిందారా అంట, సిల్కీ స్మిత్ వచ్చిందని అడగలేండి. సో నెక్స్ట్ ఎవరైనా ఆడాలనుకుంటే యూప్లే ఫుల్ రూమ్ పెడతా. బ్రో లవర్కి ప్రామిస్ చేసావా బ్రో అంట, లవర్కి ప్రామిస్ చేసా, సో దానివల్ల ఇంకా తాగాలనిపించట్లా. మాట ఇచ్చేసాను అబ్బా నేను. ఆ రోజు ఏమైందంటే చాలా సీరియస్గా మా ఫ్రెండ్స్ అనమాట, అమ్మే ఫుల్ తీసుకొస్తాను తాగుదామా అంటే, అది కాల్లో ఉంది మా దగ్గర కాల్ ఉండి చాలా సీరియస్గా అడిగిందనమాట తాగుతున్నావా అని. యాస్ అని డైలాగ్ చేసింది. అయితే మళ్ళీ నేను తను అడిగాను అనమాట, తాగాలా తెచ్చుకొని తాగాలా అంటే, లేదొద్దు వాళ్ళు తెచ్చుకోమను అని. అయితే చిన్న పెగ్ తాగాను, దానికి ఫైర్ అనమాట. ఇంకా ఆ రోజు ప్రామిస్ చేసా ఇంక ఎప్పుడు తాగను. మా వాళ్ళు ఆఫ్ తెచ్చుకొని లాస్ట్ పెగ్ నాకు ఇచ్చారనమాట, నువ్వు తాగే నువ్వు తాగే నువ్వు తాగే. అప్పటికే చెప్పాను, ఒరే నా నోడితలకు మళ్ళీ ఒకటి చెప్పేస్తాను గొడవ అయిపోద్ది, సో వద్దురా బాబు అని చెప్తే సర్లే అని చెప్పి వద్దు వద్దు అని గొడవ పెట్టుకున్నా. తాగు తాగు తాగను, ఆ పెగ్ తాగడం వల్ల ఇంక తనకి కాల్ చేసి దొరికిపోయాను అనమాట ఫుల్ ఫైర్ అయ్యాను. ఆ రోజు నుంచి ఇంకా ఫిక్స్ వద్దులే మనకి సెట్ అవ్వు అని ప్రామిసెస్ ఇంకా అండి. అందుకే అన్నీ షేర్ చేసుకుంటా. యు ఆర్ మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అంట. థ్యాంక్ యూ. నేను కూడా అంతే బ్రో. లవర్ ఎప్పుడు ఉంటుందో బ్రో, మనం బ్రో చిల్ అంట. నాకు తన ఒక్కతే ప్రపంచం బ్రో, ఇంకెవరు లేరు. హే నిశాంత్ వాట్సాప్ నో మా నా ఐస్తో చూడలేదుగా అమ్మా అంట. అమ్మయ్య చాలు అలాగైతే పర్లే. ఏ ఎవడైనా చెప్తే నమ్మితే ఇంకా అది బొక్కవే నమ్మి. నమస్తే వంశీ, నమస్తే రా. సొల్లు చెప్తున్నావు కదా, అలా సొల్లు చెప్పు, ఫోన్ వచ్చింది అంటున్నావు అంట పాపం సన్ని గడి. నార్మల్గా ఏంటంటే ఒకసారి మనం మాట ఇచ్చిన తర్వాత ఇంకేం చేయలేం, అది ప్రామిస్ అనేది దాన్ని బ్రేక్ చేయకూడదు. నా ఫీలింగ్ అది అంతే. సో తనకు ఒకసారి చెప్పేసిన తర్వాత మళ్ళీ తాగానంటే బాగోదు. మా గేము అన్ఇన్స్టాల్ చేస్తా అంటున్నా అంట, చేసా అంటున్నా ఎందుకు? హాయ్ స్వాతి అంట. అంటే నీకు ఎంత గొప్ప బలుపురా నాకు అర్థం కావట్లా, ఎందుకురా మనకి మనకి చెప్పు మళ్ళీ అన్నమాట. ఓం భీం బయటికి బ్రేకప్ నమ్మవని చేస్తున్నావు అంట. దీపు బ్రో కోసం సొల్లు చెప్తున్నావు కదా, కాల్ చేసి చెప్పారా అలా చెప్పమని అంట. లియో యు ఆర్ మై మదర్ ఫ్రమ్ అనదర్ బ్రదర్ అంట. నెట్ రావడం లేదా అంటున్నా అంట. వస్తుంది వస్తుంది. పిఎస్సి 777 హాయ్ బ్రో, వెల్కమ్ టు అవర్ స్ట్రీమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ బ్రో. మరి దాన్ని స్వాతి అని పిలిచు, పక్కన అక్కని యాడ్ చేయకపోతే కోపం రాదు దానికి. చిన్నీని కూడా హాయ్ చిన్ని అని పెట్టు, ఒక్క మాట హాయ్ స్వాతి అంటో సర్లే ఊరుకుంది, కింద మళ్ళీ హాయ్ చిన్ని అని పెట్టు. కాల్ దీట్రా హాయ్ స్వాతి అని, పక్కన అక్కని యాడ్ చేసుకోవచ్చు కదా, తెలుసు కదా ఏజ్ ఎంత దాన్ని. అది ఏం చేయలేం, దాని కోపం వచ్చేది టైం అవుట్ ఇచ్చేది నేను క్వశ్చన్ కూడా చేయను దాన్ని. అది ఎవరినైనా ఇచ్చేసినా సైలెంట్గా ఉంటాను, నీ దోలది. నువ్వు పక్కన యాడ్ చేసుకుంటే బాగుంటుంది అక్క అని, నువ్వు యాడ్ చేసుకున్నావు హాయ్ స్వాతి అని పెట్టావు, కోపం రాదు ఏంటి మరి. ఈ దూరం నన్ను కాల్చుకుతున్నది తెలుసా, మన సర్లే ఏముంది పడుకో అని పెట్టా, బాయ్ పోసుకో అని టైం అవుట్ కమ్మగా వచ్చింది అంట.
ఈ స్ట్రీమ్లో 18+ మెసేజ్ చేసిన లేదంటే రాంగ్గా ఎవరినైనా అన్నా వెంటనే ఆవిడ రియాక్ట్ అవుతుంది అన్నమాట. సో రియాక్ట్ అయ్యే టైం అవుట్ ఇచ్చేది. తను ఒక్కసారి టైం అవుట్ ఇస్తే నేను దాన్ని క్వశ్చన్ చేయను అనమాట. నాకు సంబంధం ఉండదు, సైలెంట్ అయిపోతాను నేను. అక్కడ ఎంత పెద్ద ప్లేయర్ ఉన్నా టైం అవుట్ ఇచ్చేసినా సైలెంట్గా ఉంటాను. అది నాకు ఎంత ఇష్టమైన పర్సన్ అయినా సరే. మా నెట్ రావడం లేదు మా, అందుకే అన్ఇన్స్టాల్ చేసాం అంట. అయితే ఇన్స్టాల్ చేసి మళ్ళీ గేమ్ ఆడుతుంటా. వన్ సైడ్ గేమర్, హాయ్ బ్రో. నిజ వాల్యూ ఎందుకు అందిస్తానంటే నా ఫ్యామిలీ కాబట్టి. అందరూ ఫ్యామిలీయే కానీ తను వేరన్నమాట కొంచెం, అందుకే. వంశీ గారు నేనేం అనలేను, సర్లే ఇచ్చింది టైం అవుట్, నేనేం చేయలేను. అది ఆడదోలా నీట్గా అక్కడ కదా అంటే ఏమన్నది కాదు కదా. బా డీసీ చాలా దారుణంగా గెలిచిందిరా జీటీ మేడం. నీదు ఏ వన్ సైడ్ బ్రో, వాట్సాప్ ఎలా ఉన్నారు? వన్ సైడ్ గేమర్ బ్రో, 5x5 ఈక్వల్ చేస్తారా? ఎలా ఉన్నావు బ్రో వన్ సైడ్ గేమర్ బ్రో? నిన్న మాట్లాడలే సరిగ్గా, సారీ. సో మొన్న ఆడాం బట్ మిస్. మీ గిల్లు వాళ్ళు కాకుండా టాప్ 20 ప్లేయర్స్ ఫ్రమ్ సీమ్ అంట. నార్మల్గా మా గిల్ ప్లేయర్లు అందరూ కలిపి వస్తే టాప్ సెట్ ఎక్కడికి వెళ్తుంది అనమాట. మినిమం 16-18కి వెళ్తుంది. కానీ నాకు వద్దు, ఉన్న ప్లేయర్స్ చాలు. నేను కొత్త వాళ్ళని అందుకే ఎంకరేజ్ చేయట్లేదు. మళ్ళీ హట్ అవుతారేమో, మళ్ళీ బాధ పెడతానేమో. ఓపి ఓపి ట్రిక్కి బ్రో. ఈయనండి అయ్యా స్ప్రే ఆపట్లేదు బాబోయ్. మాకు ఏం అప్డేట్ చేసావా? చేశాను కదా, అది దారుణం. మీరు ఎలా ఉన్నారు బ్రో? నాకేంటి బ్రో, చూసుకోవడానికి మంచి మంచి వాళ్ళు పెద్ద పెద్ద గొప్పలు ఉన్నారు. తినాలని లేదు. రే నువ్వు ప్లీజ్ రా, కాల్ చేయకరా. సన్నీ అయితే నైట్ డీసీలో అయ్యి అంట. నైట్ డీసీలో ఉన్నారా మీరు? నాకు నైట్ అంతా వర్క్ ఉండే, ఇంకో లేదు అని పడుకుని పోయినరా. నాకు తెలుసు, అందుకే స్ట్రీమ్లో వాళ్ళని అడిగా అంట. నార్మల్గా ఏంటంటే స్ట్రీమ్లో ఉన్న వాళ్ళు పక్కన తీసేస్తే గేమ్ ఆడ ఆ 12 ఇక్కడికి వస్తే 18 వెళ్తుంది. అది మనకే చంద చందలే డూ బ్రో అంట. సార్ నాకు నిజంగా అర్థం కాలేదు, ఒకసారి మళ్ళీ చెప్పరా? ఆ నైట్ డీసీ ఇంకా అంట వస్తావు? ఆ నైట్ డీసీకి వస్తావు అంటే నేను మ్యాక్సిమం ఒక 1:30 వరకు ఉంటా. నేను ఇంక ఇప్పుడు ఏ ఫుడ్ తినను రా, ప్రశాంతంగా స్ట్రీమ్ అయిపోతే పడుకుని పోతాను. ఉత్తా అయితే అంట ప్లేట్ ఎండిపోద్ది, హ్యాండ్ ఎండిపోద్ది అంట. నేను తినలే ఇంకా, తినను కూడా. ఈరోజు నైట్ మ్యాన్ నిన్న కాదు అంట, ఈరోజు నైటా. సరే ఉందా, నేను వస్తా డీసీకి. మ్యాక్సిమం నేను 1:45 కల్లా వెళ్ళిపోతా, ముందే చెప్తాను. నేను మొన్న కౌశిక్ గడికి అదే చెప్పాను, కరెక్ట్గా 1:46 అయింది, వెళ్తున్నానరా నేను పడుకుంటానరా అని చెప్తే ఆ డౌట్లు అడుగుతున్నా. అన్న నువ్వు పడుకుంటా, అది ఇంకా జోక్లు వేస్తున్నాను. అన్న నువ్వు పడుకుని పోతావా అన్న, నిజమా అన్న అని. కౌశిక్ ఒక ఫీల్ అని ఉంటే ఒక మాట చెప్తాను రా. సన్నీ నువ్వు ఉన్నావు అంటే ఒక మాట చెప్తాను రా. విజ్ యూ, హాయ్ విజ్ యూ, వెల్కమ్ టు అవర్ స్ట్రీమ్. మైనా మైనా గుండెల్లోన సారీ సన్నీ. సన్నీ బ్రో సింగిల్ గాడివి పని పాట ఏముండదు, ఉంటావు ఎందుకు ఉంటావు అంట. 1:45 వేరే డీసీ ఉంటుంది, అక్కడికి పోతారు. ఇంకా ఉన్న వాళ్ళని వాళ్ళని దేకాలి కదా అంట. ఒరే నిజాయితీగా చెప్పు మనలో మన మాట, 2 అయ్యేసరికి నేను వెళ్తా అనలేదా? నిజం అనుకుంటారా? నేను 2 అయ్యేసరికి పడుకుని పోతున్నాను రా, నిజంగా. ప్రామిస్ రా బాబు, నువ్వు లేనిపోవన్నీ చెప్పికరా. తిన్నావు బ్రో, మై లాంగ్వేజ్ కన్నడా ఉంటాయంట. ఓ సారీ, ఉంటా ఫిక్స్ టుడే లేట్గా స్లీప్ నేను అంట. నేనైతే మ్యాక్సిమం 2. సరే మొన్న బీచ్ నాకు ఒక వీడియో పెట్టారు రా ఇన్స్టాలో, బిట్లు చూద్దామంటే నేను కూడా లేదు. నేను చూడ, నాకు బీచ్ ఒక వీడియో పెట్టాడు రా, నేను ఓపెన్గా చెప్తా. ఆ వీడియో పెట్టాడు, అయితే ఇది కౌగడ్ ఫీల్ అయ్యేది, కౌగడ్ గట్టిగా ఫీల్ అయ్యేది. బీచ్ ఒక వీడియో పెడితే అందులో స్వాతి నేమ్ ఉందన్నమాట, మీకు ఇష్టమైన పందిని మెన్షన్ చేయండి అని చెప్పి బీచ్ పెడితే నాకు ఆ వీడియో. సరే కామెంట్ ఓపెన్ చేయండి అని చెప్పాడు అనమాట. సరే కామెంట్ ఓపెన్ చేయమన్నాడు కదా అని చెప్పి నేను కామెంట్ ఓపెన్ చేశాను. కామెంట్ ఓపెన్ చేసి చూస్తేనేమో స్వాతి అని పేరు ఉంది. స్వాతి అని అడిగితే
మిన్ను వచ్చి కౌశిక్ని మెన్షన్ చేసింది అనమాట, నీకు ఇష్టమైన పంది ఎవరు అంటే మిన్నుని వచ్చి కౌశిక్ని మెన్షన్ చేసి పెట్టింది అనమాట. మీరు చూసారా లేదా? ఫుల్ ఫన్ అసలు. ఏ సాయి బ్రో వాట్సాప్ ఎలా ఉన్నారు? సో అందులో ఒకసారి డీసీలో ఉన్న వాళ్ళు చాట్లోకి రండి. మిన్ను మెన్షన్ చేసింది యా యా అదే 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 అది బీచ్ పెట్టి ఫుల్ ఫన్ అనమాట. బాడ్స్వాతి నన్ను తిన్నామని అడిగావు సో రే ఎవర్రా మీరంతా చాలా సేమ్ ఉంటారా బీచ్ నాడు చేస్తే. ఆ టైంలో ఫీలింగ్ ఉంటుంది. సో పాస్వర్డ్ 5456 పవన్ బ్రోదా. బాయ్ బ్రో ట్రిక్కీ బ్రో బాయ్ గుడ్ నైట్ టాటా. పాపం కావంట లేదు, ఫ్రెండ్షిప్ అలాగే ఉంటుంది. నాకు తెలిసినంత వరకు కౌశిక్ది తనదొక మంచి ఫ్రెండ్షిప్ అనమాట. ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్లో ఉంటుంది మాత్రం. ఎందుకు నవ్వుతున్నారో నాకు తెలియట్లే కానీ నవ్వు వస్తుంది అంట. అంటే ఆ మీనింగ్ తర్వాత చెప్తా. జస్వంత్ బ్రో పాస్వర్డ్ 5456 దా. ఆల్రెడీ అక్కడ శ్రావణ్ పెట్టేస్తున్నాడు తెలుసా? శ్రావణ్ నువ్వు తగ్గవా అసలు? వెంటనే ఎవరైనా పాస్వర్డ్ అనండి, శ్రావణ్ పెట్టేసినట్టు పాస్వర్డ్ 5456 అంట. బాగా రెస్పాండ్ అవుతుంది శ్రావణ్, తప్పలేదులే. సన్నిబాయ్ నమస్తే అంట. ఆపు బ్రో మన డీసీకి వస్తే సోలోలో నన్ను నుండి వెళ్ళిపోయారు అంట. టాప్ చార్ట్ అలా ఆపేయండిరా, ఇంకా 12 చాలే, దాన్ని ఇంకా మళ్ళీ పెద్ద చేయకండి. డిఎస్పి జశువా సరిపోతులే టాప్ చార్ట్, డీసీలో ఉన్న వాళ్ళు వస్తే 20కి వెళ్తుంది. కానీ వద్దు అలా కొంచండి. ప్రేమ్ కుమార్ బాయ్ బ్రో బాగాడు, నైస్ నైస్ గేమ్ ప్లే. సో రేపు స్ట్రీమ్లో కలుద్దాం, చిల్ అయిపోదాం 10:00 లేదా 9:30 స్ట్రీమ్. సరేనా ప్రేమ్ కుమార్, అండ్ చిల్ అయ్యో, హ్యాపీగా 2 గేమ్స్ ఆడో, హ్యాపీ దివాలి. ఎంత ఇంకో గేమ్ ఆడాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే గేమ్ ఆడేసి. సానే అన్న నమస్తే. సర్లే బ్రో మీరంత అందగాలు అంట. అది నేను అలా అన్నంటరా అసలు? లేదు బ్రో నీ మన్యూ అన్నంట, మన్యూ అన్నా సరే రేపు ఆడదాం. సరేనా కంటెంట్ మారుస్తారు, రేపు కంటెంట్ మార్చినప్పుడు ఆడతాం. సో రేపు ప్లానింగ్స్ ఏం చూడాలి. ఆ బ్రో డీసీలో నేను సోలో వారియర్ ఉన్నాం, వదిలేసిపోయేద్దు అంట. అరే నేను పడుకోవాలరా, మీ వదిన ఒక రేంజ్లో వేసుకుంటుంది నన్ను, మీకు అర్థం కట్ల. స్టీమర్ గారు సన్నీ అంట ఎవరో తెలుసా మీకు? సన్నీ ఎవరు అసలు? ఏమో తెలియదు. శాక్ గేమింగ్ అని యూట్యూబ్ అంట, 400 సబ్స్. ఆడు ఇప్పుడు 1K వెళ్తాడా అని చూస్తున్నా. ఆడి ఛానల్ చాట్లో పెట్టుకోరా, ఎవరైనా సబ్స్ చేసిన వాళ్ళు వస్తారా అంటే చేయడు. నాకు మార్నింగ్ పనులు ఉంటే నేను ఆడి దాంట్లో స్ట్రీమ్ పెట్టట్ల. ఇన్నిసార్లు చెప్పా, నాకు కూడా తెలీదు బ్రో సన్నీ ఎవరు అంట. ఎప్పుడు ఆడతా అంట? టుమారో ఆడండి బ్రో. ప్రేమ్ బ్లాక్ వైట్ నుంచి బెట్లో పెట్టేసి అండ్ అటు ఇటు టీమ్స్ మార్చేసా. లేదు బ్రో సొల్లు చెప్పకు, ఎక్కడికి వెళ్ళావో నాకు తెలుసు, మళ్ళీ మాట్లాడుకోండి. ఇంక నేనేం చేయలేను రా కోదలే. బీశంకుల్ రండి కౌదా. ఏం స్వామి నేను స్వామి. ఏ సింగిల్ బ్రో వేయిన్ కూడా ఉన్నారా? అంత టిక్కీ ఆల్రెడీ ఆఫ్లైన్ అబ్బా. పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంట. హలో బుష్ రేపు రేపు మిస్సింగ్ అని పోస్టర్ పెడతాయి ఇక అంట. సరే బాగా అయితే అదే చేయాలి, నేను కూడా అదే చేస్తాను. సింగిల్గా ఉండు మామ గర్ల్ ఫ్రెండ్ ఎందుకు? నేను డిఎస్పి జస్ చూసా చూసా. హైడ్రామా మామ ఏసీపీ మా బాబాయ్ ఏ సందృత్ బాయ్ అట. హే పిప్పిడి ఏంటి ఏదో ఎగిరింది అంట అంట. మామ ప్రిన్సిపల్ ఐఎమ్ సింగిల్. ఇంకా తినను మా టైం అయిపోయింది అంట. ఏం చేయలేం రే. నువ్వు తినకు ఇప్పుడు ఇంకా అంట. అసలు నేను తిన్నాను, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను. ఇందాక ఆర్గ్యుమెంట్ జరిగి గొడవ జరిగిన తర్వాతే తినకూడదని ఫిక్స్ అయిపోయాను. ఇంకేం చెప్తాను చెప్పు. ఆల్రెడీ ఫిక్స్, అందుకే ఫ్రిడ్జ్లో ఎక్స్పెక్ట్ నీట్గా దాన్ని ఫ్రై చేసి మా బాబుకి పెట్టి మా డాడీ తినేసిన తర్వాత సైలెంట్గా ఉన్నాను అన్నమాట. లాస్ట్ మ్యాచ్ బ్రో నేను గాడ్ సరే రండి. ఏసీపీ పేరు లోకేష్ మోనీస్ అంట. దరాస్ని యాడ్ చేయలేదు రా నువ్వు.
ఫిక్స్ నేను ఆల్రెడీ తినకూడదు. దొండకాయ కర్రీ, దొండకాయ హైడ్రామా. నేను ఆడును, నేను ఎటువైపు ఉన్నా చూడాలి కదా అంట. ఆడితే నువ్వు ఆఫ్లైన్కి వచ్చేసే 5-5 ఆడుకుంటారు, మా కలిసారా లేదా అంట. నీకు మళ్ళీ స్పెషల్గా బొట్టు పెట్టి చెప్పను స్వాతి, నేను చిరాకు వస్తుంది నాకు నిజంగా ఇలా అంటే. చెప్పాను ఇందాకే ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అంతా, మళ్ళీ ఇప్పుడు నన్ను స్పెషల్గా అడుగుతున్నావు తన్ని. చెప్పానా ఇందాక మొత్తం స్టోరీ అంతా? క్రిమినల్ ఈ మ్యాచ్ కూడా రాలేకపోయా బ్రో. అయ్యా అయ్యో అన్నావు నువ్వు తింటావు అని మండీ ఆర్డర్ పెడదాం అనుకున్నాను. వద్రా రే, అక్కడ గొడవలు అయ్యి అయితే నేను ఏది తింటానరా ఇంకా. అక్కడ గొడవలు అయితే చెప్పు. తిరిగే తిరుగుడు గుడి చుట్టూ తిరిగితే దిగి వచ్చి దేవత వర్ణించానంటదే, నీలాగే అందరూ విసిగిస్తే అమ్మడు. ఏ ఫర్ కౌ, ఏ ఫర్ కౌ కదా, ఏ ఫర్ ఆంటీ, ఎం ఫర్ ఏంటో చెప్పరా, కొట్టాడంట. ఎందుకే లేని పడి కిలుకుతో, అది ఏది తెలియ లోపల దాచుకోవే, ఇటు చెప్పేస్తావు బయటికి. మాయా మూవీ, మాయా మూవీయా? ఏ మూవీ అది? మ్యాడ్ మూవీ, మ్యాడ్ మ్యాడ్. అరే సింగిల్గా ఉండు మా మగర్ల్ ఫ్రెండ్ ఎందుకు అలా ఉన్నావా? అదే ఫుల్గా తింటామా, తింటామా కాదు తిట్టామా. బోహా నీ ఇంగ్లీష్కి, నీ గూగుల్కి ఒక దండమే తోతా. చి తిట్టా అనది తింటా కాదు, అది తింటా కాదు తిట్టా, తిట్టా స్పెల్లింగ్ చెప్పి. లేదన్నా నిజం, రాత్రి పూజ చేస్తున్నా అప్పుడు ఒక అమ్మాయి వచ్చి అంజలి అని కవు సిగ్గుపడ్డాడు, అప్పుడే ఆ కవు ఆ గేమ్ ఆడేస్తున్నాడు రా. ఆడి జీవితంలో ఇంకా మిగిలింది ఒక్క అమ్మాయి రా, తెలుసు కదా నీకు. M4 మోయే మోయే అంట, మోయే మోయే తిన్నావా? లేదు జీ ఇంకా తినలా, తినాలని ఉంది బట్ రేపే. ఇంకా నేను నిన్న ఈరోజు ఏం తినలే, ఆకలి ఇట్లా ఏమవుతుందో అర్థం కావట్లేదు. పొట్టకి ఆకలి రావట్లేదు మీ, అప్పట్లో సాగు తినేసాం ఫుల్. డ్రామా రే, నన్ను వదిలేంట్రా బాబు అంట. మామా ప్రౌడ్సిబుల్, ఐఎమ్ సింగిల్, ఛాన్స్ దొరికిన అవక మింగిల్. కొట్టుకోండి అమ్మ, కొట్టుకోండి. సందీప్ బ్రో లవ్ ఫెయిల్యూర్ అని అక్కర్లేదా, ఆకలి లేదా అండి. లవ్ ఫెయిల్యూర్ అని ఆక అసలా సమస్య లేదు. నన్ను మా లవ్ ఎంత బాగా చూసుకుంటుందంటే, లైక్ నేను ఒక 100 మంది అమ్మాయిలతో మాట్లాడినా ఒకటే క్వశ్చన్ అనమాట, మాట్లాడేసావా అయిపోయిందా సరే, ఆ స్మైల్ అలాగే ఉంటుంది అన్నమాట. ఏదైనా అమ్మాయితో మాట్లాడితే జెలసీ ఫీల్ అవ్వదు, అరదు తిట్టదు, దానికి ట్రస్ట్ అన్నమాట. సో ఆ విషయంలో అన్నమాట, వాడిని అడుగు నాకు వాడికి సంబంధం లేదు మా. ఓర్ నైను ఎంత పెద్ద మాట అదేగా.
చాలా పెద్ద ఓపి 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 జస్సు స్వాతి ఏ స్వాతి సరేండి ఉన్న ఇంకా నేను ఉన్నాను రా ఇక్కడే మాట్లాడలేదు అంత వాయిస్ వినిపిస్తుంది రా నేనే సైలెంట్గా ఉన్నాను గర్ల్ఫ్రెండ్ ఏమైందన్నా అంట ఏం లేదురా అలవాటు అయిపోయిందిరా అన్న ఏదో మెసేజ్ చేశారా అన్న ఎందుకే తక్కువ వాటర్ ఎక్కువ సోడా కలపాలన్నా ఎక్కువ ఎక్కడ బ్రో నెక్స్ట్ వచ్చింది వచ్చాను బ్రో 1v1 నో బ్రో సారీ ఏమనుకోవద్దు లైక్ 1v1 అంటే అవ్వదబ్బా నిజంగా గేమ్ ఆడలేకపోతున్నాను నేను బాయ్ బ్రో ఏ శ్రేవణ్ బాయ్ రేపు కలుద్దాం శ్రేవణ్ గుడ్ నైట్ రాయ్పూరా రాయ్పూరా మీది ఓహో ఓకే ఓకే రాయ్పూరా బ్రో గుడ్ నైట్ గుడ్ నైట్ శ్రేవణ్ రేపు సిమ్లో కలుద్దాం నీకోసం ఫాస్ట్గా పెడతా లేకుండా ఎక్కువసేపు ఆడుకున్నా సరేనా గుడ్ నైట్ శ్రేవణ్ టీం కూడా అదే పాస్వర్డ్ చెప్పడం మర్చిపోయాం
పాస్వర్డ్ చెప్పు శ్రావణ్, పాస్వర్డ్ చెప్పు. రేపు అంట ప్లాన్ చేద్దాం. రేపు పక్కన ఉన్న కళ్ళకే కాటుకే. మై ఫ్రమ్ కర్ణాటక అంట. మీ కర్ణాటక బ్రో? కర్ణాటక మంచి ఊరే నిజంగా. చందుల్ బ్రౌన్ ఫైర్ అన్నమాట. ఓపీ డాడ్ కృష్ణ నాక్ అన్న నా కోసం ఒక రూమ్ ఉంటుందా అంట. ఉంటుందిరా, ఇంకో డాడీసే స్కీమ్ అని చేస్తా నీకోసం ఉంటుందిరా. కోటి నెక్స్ట్ వచ్చేసి ఐస్లోంచి వాటర్ వచ్చేస్తుందిరా ఆటోమేటిక్గా, కంట్రోల్ చేసుకో. ఏమైంది కవు? ఎందుకంటావు? ఆటోమేటిక్గా ఐస్ నుంచి వాటర్ వస్తుంది. నవ్వుతున్నాను బట్ మళ్ళీ క్రై చేస్తున్నాను. ఏదో అయ్యింది. డే స్పీడ్ జస్ట్ 14 kills అంట గేమ్ ప్లేయర్. కౌశిక్ నాకు ఫుల్ కిల్. కౌశిక్ ఆ శ్రావణ్ సార్ అద్దాల ఓనిలా. బా ఓపిరమహి. మహిగాడు బాబోయ్ లెజెండ్ నాక్ చేశాడు ఇద్దరిని. అటు సైడ్ సుక్కును నాక్ చేశాడు, ఇటు సైడ్ బీచ్ నాక్ చేశాడు. గేమ్ ప్లేయర్ అమ్మాయి నిజంగా. ముగ్గురు ఈఎస్పిని కూడా నాక్ చేశాడు. ముగ్గురు నాక్ చేసి ఒక్కడి చేతులు కొట్టించుకున్నాడు నిజంగా. అది కదా గేమ్ ప్లే అంటే. సీరియస్లీ ఒక రేంజ్ అన్నమాట ఆ గేమ్ ప్లేకి. ఇస్రా అమ్మాయి నిజంగా. అలా ముగ్గురు లెజెండ్ నాక్ చేశాడు. అటు సైడ్ ఏమో జస్ట్ నాక్ చేశాడు 15 kills. ఇటు సైడ్ ఏమో సుక్కును నాక్ చేశాడు. అటు సైడ్ ఏమో బీచ్ను నాక్ చేశాడు. ముగ్గురిని లెజెండ్ నాక్ చేశాడు. సీరియస్గా నాక్ చేసి ట్రిక్కీ చేతిలో కొట్టించుకున్నాడు.
కృష్ణ మై ఫ్రెండ్లీస్ ప్లేయర్ అంట, బాగా ఆడుతున్నాడు నిజంగా. డాడీ కృష్ణ, మమ్మీ అక్కడ సారీ, మామూలుగా అన్న ఫీల్ అవ్వరు. గురువు గారు, గురువు గారు డీసీలో ఒక వీడియో పెట్టా, చూసాడు చూడ. సందీప్ బ్రో, దరసు ఆగలేతుందిరా, మండి పెట్టరా రే, మండి ఆర్డర్ పెట్టరా, ఆగలేదు. రియాక్షన్ ఏంటండి, ఏంటన్నా అంత పెద్ద మాట, డబ్బులు లేక చెరువు చెరువు వేయండి చేపెడుతుంటే గద్దొచ్చి మీరు మారా, నేను 22 కిల్స్ అంట. అవునా బా జస్సు, నైస్ రా, యాక షాట్లు ఇంతకొద్దు అన్నావు నేను పెట్టుకున్నా అన్నా. అబ్బా బాగానే చేస్తున్నారా జోకులు, తెల్లరా అన్న అడిగినందుకు పెట్టవు కదమండి, చెప్తాండ్రా గుర్తుపెట్టుకుంటాను రీ. ఆడు చూడు ఫుల్ చెరువండి చేప పెడుతుండే గద్దొచ్చి చిచ్చి స్వాతి అంటే తిట్టదు రీ టైం, నేను అది ఎక్కడ ఉండదు, ఆ చాటింగ్ చేస్తుంది అనుకుంటారు పెద్ద ప్లేయర్. ఈట్ ఫైల్స్ డూ నథింగ్ అట బొక్కలే.
రే కోటి బాబు నువ్వు ఉంటే టాటా చెప్పు మింగే ఫస్ట్ అంట. సన్నీ అన్న రూమ్ ఆడదాం దెంగేది రెడీ. హోమ్ రన్స్ పెట్టలో పెట్టేస్తున్నాను. దారకోటి అన్న నేనేం నిన్న చెప్పింది నీహాల్ని అన్న కిక్ చేయమన్న కోటిని కాదు అంట. అది నేను చేయలేదురా. నేను కాదు అది. బాయ్ గుడ్ నైట్ దీపు. సర్లే బాబు. ఆపోజిట్లో పెట్టండి. నేను లేక ఎన్ని కష్టాలో పాపం అంట బొక్కలే. సార్ అటు ఇటు డివైడ్ అవ్వండి సార్, నా గేమ్లో మెసేజ్ వర్క్ అవ్వడం లేదు. అది అవ్వదురా, సర్వర్ బిజీ. ముందు రారా బాబు నువ్వు. అరే దారా ప్లీజ్ రా, చిరాకు తెప్పించుకురా కోటి. దింగేస్తాను నేను, స్ట్రీమ్ ఎండ్ చేసేలా అనిపిస్తుంది తెలుసా నాకు. సర్లే నీ కోసం ఉంచుతున్నాను ఒక రూమ్కి అంతే. బొక్కలే సంతోషంగా ఉన్నాము అంట. ఏడవకలే టెన్ వాచింగ్ అంట. వాచింగ్ నార్మలేలే. అరే అటిట్యూడ్ చేంజ్ అవ్వండిరా. త్రీ ఫోరా? ఇంకో ప్లేయర్ కావాలి మనకి. మిస్సింగ్ సన్నీ అండ్ ఒక బ్రూదా అంట, అంతే కదా. ఇంకా 200 సెన్సిటివిటీ ఎలా ఉంటుందో ఒకటి. అదే కదా దరిద్రం. నమ్మ దరిద్రం అంటే అదొక కట్ట దరిద్రం.
స్టార్ట్ చేసేస్తున్నాను రా. 3-3 ఆడండి. బాబు స్కీమర్ బోలో మ్యామ్ ఉన్నారా? మ్యామ్ ఇన్స్టాలో చాటింగ్లో ఉందన్నమాట ఫుల్, అందుకే నేను సైలెంట్గా ఉన్నా. మ్యామ్ అక్కడ సీరియస్గా చాటింగ్లో ఉందన్నమాట, ఎప్పుడవుతుందో తెలీదు. ఓ ఎవరైనా ట్రై చేశారా అంట? ఏంట్రా బాబు. దరాస్ సన్ని ఎవరు ఉంటారు నీకు తెలుసు? దరాస్ వల్లే అంట. వేరే దరాస్ గారు మండి తినేస్తున్నాడు సైలెంట్గా, మండి తినేస్తున్నాడు దరాస్ గారు.
నా కామెంట్ చదువు పైన యూట్యూబర్ అంట. అరే కామెంట్ కనిపించట్లేదురా, షక్ అయింది అది ఆ కామెంట్ రా, అట్లా మళ్ళీ ఒకసారి కాపీ చేసి పెట్టేది చదువుతా. ఏమైందిరా మంచిదేగా, అరే మళ్ళీ పెట్టరా ఒక్కసారి, మళ్ళీ పెట్టరా రే, నిజంగా కామెంట్ షక్ అవుతుందిరా, ఒక్కసారి మళ్ళీ పెట్టరా సన్ని, ఈసారి చదువుతాను ఈసారి. అంటే స్ట్రీమ్ చూపిస్తుంది కదా పైన, కానీ అక్కడ నాకు కామెంట్స్ చదువుదామంటే బ్లర్ అవుతుందిరా. ఏం చేసినారు అసలు స్ట్రీమర్ గారు అంట. నేనేం చేయట్లేదు సార్, నాకు ఐస్లోంచి వాటర్ వస్తుంది అనమాట, నేను కంట్రోల్ చేసుకొని సైలెంట్గా ఉంటున్నా. ఆల్రెడీ ఫుల్గా వచ్చేస్తుంది, అది ఎందుకు అవుతుంది అర్థం కావట్లేదు. సన్నీ వదిలేసని అనిపిస్తుంది. అరే నాకు నిజంగా రావట్లేదురా మైదా, అది బ్లర్ అయ్యి స్ట్రక్ అయ్యిందిరా అక్కడ, కామెంట్ రావట్లా. నీకు ఫోటో పెడతాను చూసుకో. వద్దులే చదివి తిడతా ఉంట, పర్లేదు పెట్టు. 200 సెన్సిటివ్ అంటే నాకు కామెడీ అనిపిస్తుందిరా, ఏమనం లే పెట్టు. ఎవరిని ట్రై చేస్తే ఎలా ఉందో చెప్పు అన్నాడు అంతే అంట. ఎవరిని ట్రై చేస్తే ఎలా ఉంది చెప్పు అన్నాడు. తినేస్తున్నావా పెద్ద మనిషి, బాగా గేమ్ డిలీట్ చేస్తా. ఉంటారు బ్రో అశ్విన్ అని వస్తా చూడు బ్రో, కమ్ బ్యాక్ ఇస్తా చూడు బ్రో. మళ్ళా నా ఫీలింగ్ కూడా అదే, ఎందుకు గేమ్ డిలీట్ చేసావు, 2 నెంబర్స్ పడ్డం లేదని కోపంతో డిలీట్ చేసావు బ్రో. అదే కొన్ని కొన్ని రీజన్స్ వల్ల. కవ్వు విన్నారా మాట, అరే బానే దీపు బ్రో ఏడుస్తున్నావా? యా సార్ వచ్చేది, ఇంత నుంచి కంట్రోల్ చేసుకుని గంటలో వాటర్ వచ్చేది. అరే దరిద్రుడా నేను ఇస్తా చూడండి, కంబ్యాక్ మామూలుగా ఉండదు, ముందునే హెల్త్ చూస్తారా అన్న, మండి కోసం ఏడకు పెడతా అన్నా. లేదురా ఆ మాట అనేసరికి తీసుకోలేకపోయినంత.
వైట్ గేమ్ ప్లే చూడు అంట. చూస్తారు ఇప్పుడు నుంచి చూడాలి సార్, ఇంకెన్ని సంవత్సరాలు చూడాలి చెప్పండి. బోలో సార్ నా ఫీలింగ్ ఏంటంటే లైక్ ఆలోచించట్లేదు అబ్బా. ఇప్పుడు బిగ్ ఫ్యాన్ తొక్క నాకు అసలు ఎమోషన్ కూడా లేదన్నమాట. ఎలా అంటే నాకు ఓపిరా లైక్ నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపో మాకే, విఆర్ విత్ యూ అండ్ తినరా రే మండి తినరా రే అన్నా అన్నా అని చెప్పి పెద్ద కాలీఫ్లవర్ ఎట్టి పందిలాగా మండి తిన్నావు, తినరా నువ్వు పుద్దరు ఇద్దరుడు. చెప్పు త్రీ రూపీస్ ఆక పడుకోపో ఎగ్జామ్ బారాయంట అయ్యా తినట్లేదు తినరా నువ్వు ఇంక మాట్లాడుకు. పాపం కోటి దీపు డాన్ వద్దులేండి సార్ ఆపండి ఇంకా బాయ్ బాయ్ అంట. రే పోరా రే మాట్లాడుకు దీపు అన్నయ్యా. దీపు అన్నయ్య మా వదిలేట్లుంది అన్నయ్యా వదిన బాగానే ఉంది అటు ఇటుగా. ముందు అన్న ఎలా ఉన్నాడు అని అడగాలి, వదిన గురించి అడగకూడదు. ఎందుకంటే అన్న బాధపడుతున్నాడా వేడితే తెలియకుండా ఉన్నాం మేడం మీద్లో నవ్వుతే ఓకే అంట అది కష్టం లేదు. డాన్ అంటే అంటామంట అనండి సార్ మరి. అంతేగా అంతేగా నా గుండెకాయా నీ గుండె మీ గుండెకాయా నేను అదే కదా. ఎలా ఉన్నావు అన్న ఎస్సీ ఎలా ఉన్నావు నవ్వుకుంటూ వెళ్ళిపో మాకే కాదు నిజంగా ఎందుకులే వేరే వేరే వర్డ్ వాడు క్యూట్ అండ్ స్వీట్ వార్నింగ్ అంట. ఆహా బో నవ్వుతూ ఒకే లేదా డాన్ అని పిలుస్తా డాన్ బాగున్నాను నా తిన్నా లేదు రే కదా నా తినాలి చిన్ని చిన్ని కల్లే అందం స్ట్రీమ్ ఎండ్ చేస్తాను. హే యూ డాన్ సరే రేపు స్ట్రీమ్లో కలుద్దాం ఇంకా స్ట్రీమ్ అయితే ఎండ్ చేస్తా. ఎండ్ చేసి ప్రశాంతంగా
డీసీలో ఉంటా, నాకు తెలిసి ఈరోజు డీసీలో ఉంటా. సో డీసీలో మాట్లాడుకుందాం. అండ్ లవ్ యూ అన్న, బాయ్ బాయ్ అందరికి, అండ్ కీప్ స్మైల్ బ్రో, అండ్ బీ హ్యాపీ అన్న, అండ్ జై హింద్ మామ. సో రేపు స్ట్రీమ్లో కలుద్దాం. గుడ్ నైట్, టాటా, బాయ్ బాయ్. డాన్ ఆపండి అయ్యా బాబు, ఏం పర్లేదా. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా, అండ్ జై.